नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ अपडेट्स चूद्दाम। विविध अनारोग्य कारणालतो चिकित्स पोंदुतुन्न बाधित लब्धिदारुलकु मंत्री पोव्वाडा अजय कुमार सीएमआरएफ चेक्कुलनु अंदजेशारु। 14 मंदी लब्धिदारुलकु मंजूरैन सुमारु 8 लक्षल रूपायल विलुवैन चेक्कुलनु पंपिणी चेशारु। बाला वेंकटेश्वर्लु वीडियोस कॉलनी 60,000 अल्लोज वेंकटरमण जलवारी तोट 60,000 शेख नागुल मेरा सिंगराय पदम 57,500 शेख नागुल मेरा सिंगराय पदम 57,500 बानोत भद्राजी सिंगरेणी मंडलम 60,000 उन्नवैन शेषम्म गट्टायगूडेम पालवंच 39,000 लाबोलु ऐलम्म बंजरा पालवंच 25,000। संगारेड्डी जिला जूरा संगम मंडलम वनंपल्ली ग्रामंलो पोचम्म तल्लि विग्रह प्रतिष्ठापन बोनाल उत्सवाल्लो मुख्य अतिथिगा टीपीसीसी नायकुलु वै नरोत्तम पाल्गोन्नारु। ई संदर्भंगा ग्रामंलो विग्रह प्रतिष्ठापन बोनाल पंडग अंगरंग वैभवंगा निर्वहिंचारु। ई कार्यक्रमंलो न्याल्कल माजी जेडपीटीसी भास्कर रेड्डी नायकुलु मुल्तानी माजी सर्पंच येसय्य माजी कोऑप्शन सभ्युलु इस्माइल ग्राम पेद्दलु तदितरुलु पाल्गोन्नारु। ప్రతి ఏడాది ఆ గ్రామంలో విష జ్వరాల విలయతాండవంతో మరణ మృదంగం మ్రోగుతోంది। గడిచిన నెల రోజుల్లోనే 12 మంది మృత్యువాత పట్టడానికి విష జ్వరాలే కారణమంటూ గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరపేట మండలంలో జ్వర పీడిత గ్రామంగా మారిన తిరుమలకుంటలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి। ఏజెన్సీ గ్రామమైన తిరుమలకుంటలో గిరిజనులు నిరుపేదలే ఎక్కువగా నివసిస్తున్నారు। అలాంటి గ్రామంలో ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితలే కనిపిస్తున్నాయి। రోజుల వ్యవధిలో వీధికొకరు జ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। గతేడాది గ్రామంలోని త్రాగునీరు కలుషితం కావడం వల్లే మలేరియా టైఫాయిడ్ దోమకాటుతో డెంగ్యూ వంటి జ్వరాలు బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు। దీంతో గ్రామానికి వచ్చిన స్పెషల్ టీం త్రాగునీటిపై పరీక్షలు కూడా జరిపారు। మెడికల్ క్యాంప్ నిర్వహించి గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేశారు। అయితే ఈ ఏడాది కూడా విష జ్వరాలు తిరగబట్టడంతో గ్రామంలో ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు। ప్రతి ఇంట్లో జ్వరాల బారిన పడిన వారు ఉన్నారని ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షల రూపాయలు చెల్లించి అప్పుల పాలై ప్రాణాలతో బయటపడ్డ వారు కొందరైతే ఉన్నదంతా ఊడ్చి అప్పులు చేసి మరీ వైద్యం చేయించినా ఫలితం లేక మృత్యువాత పడిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయం మారింది। అయితే అధికారులు మాత్రం ఈ మరణాలు మొత్తం జ్వరాలతో కాదని చెబుతున్నారు। ఒక్క తిరుమలకుంట గ్రామంలో 20 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తుండగా ఇందులో 12 మంది మరణాలే రికార్డులోకి ఎక్కాయి। అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు। నా పేరు పరికుల చన్నారావు। ఆ ఊరు తిరుమలకుంట ఇక్కడ డెంగ్యూ జ్వరాలు ఏమో వాళ్ళ జ్వరాలు వస్తున్నాయి। వచ్చి 2 రోజుల్లో ప్లేట్లెట్స్ పడిపోయి నడి వయసు వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కుటుంబాలకు ఉపయోగపడే వాళ్ళు చనిపోతున్నారు। ఆ కుటుంబం తర్వాత ఎలా బతకాలో ఆలోచన లేకుండా ఉంటుంది। కావున మండల వైద్యాధికారులు అందరూ వచ్చి ఈ నీటి ప్రాబ్లం ఉందేమో అనుకుంటున్నాము, ఆ నీటిని టెస్ట్ కూడా చేసి ఆ ప్రాబ్లం ఏంటో తెలియజేసి మా తిరుమలకుంట గ్రామానికి ఆ జ్వరాల నుంచి గట్టెక్కించగలరని కోరుచున్నాము। నా పేరు మధు చందన్, మాది తిరుమలకుంట। మా గ్రామం దేశం మొత్తం కరోనాతో విలవిల్లాడుతుంటే మా గ్రామంలో మాత్రం జ్వరాలతో అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు। ఈ జ్వరాలు అనేవి సాధారణంగా రావట్లేదు। జ్వరం వస్తే కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి। దానికి తోడుగా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అనేవి రావడం ద్వారా ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు। అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందనేది జిల్లా స్థాయి అధికారులు
पूर्ति निवेदी समस्या को कारण चूपाली ज्वर अने वस्ते ज्वर रोगी इंट गड़प नीचे इंट बैठक जेब गोल्लुद्ध वल्लू गोल्लुद्ध असल समस्या की शाश्वत परिष्कार मार्ग चूपाली एंकंटे ज्वरा दोमल द्वारा वस्तनाई ग्राम दोमल उन्नाई दोमल एंक वस्तनाएं ग्राम सेवर पचारी तोट उ अर तोट पेंट अधिक विनियोगस्ट दाने द्वारा ग्राम की दोमल वस्तनायी ग्रामस्थल अभिप्राय दोमल दोमल निवार दोमल निवार ग्राम पंचायत वालू फागिंग अलगे दोमल मंद इपे रूल कटोर का दोमल शाश्वत परष्कड़े असल समस्या असल ज्वर मूला क्वर स्थाक प्रजक अभि स्थाक प्रजक भय नीचे तेरकोवाल मंजीग टेस्ट असल वस्तुदी जिला वैद्याधिकार परशील असल कारणलो प्रजल भयभ्रांत तोल स्थाक एमएलए गारी अलग प्रजाप्रतिनिधि स्थाक वैद्याधिकार मनसार को केंद्र बीजेपी प्रभुत्व प्रजा व्यतिरेक విధానాలను వ్యతిరేకించాలని ఆగస్టు 9 వరకు జరిగే సేవ్ ఇండియా కార్యక్రమంలో రైతులు కూలీలు కార్మికులు ప్రజలు పాల్గొనాలని కోరుతూ సిఐటియు రైతు గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జనగామ జిల్లా తరిగొప్పల మండల కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలు వీడనాడాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ 7 ఏళ్ల కాలంలో కార్పొరేట్ అనుకూల విధానాలను వేగంగా అమలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరుస్తోందని విమర్శించారు. దేశ సార్వభౌమత్వాన్ని ఆర్థిక స్వావలంబనను తగ్గించే విధానాలను మార్చుకోవాలని హెచ్చరించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 9న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ప్రజా సంఘాల నాయకులు రాజు చెందు నాయక్ అంజయ్య బుచ్చయ్య యాదగిరి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అలాగే మన దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను ఈ దేశంలో ఉన్నటువంటి బడ కార్పొరేట్ శక్తులకు అంబానీ ఆదానీ అలాగే విదేశీ కౌలజాతి సంస్థలకు అప్పగిస్తా ఉన్నారు. ఈ దేశ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని ఈ దేశాన్ని రక్షించాలని ఈ దేశంలో ఉన్నటువంటి సంపద ప్రజలకే చెందాలని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పొద్దని ఈ రైల్వేను ప్రైవేటీకరణ చేయొద్దని విమానాయాలు ప్రైవేటీకరణ చేయొద్దని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఈ దేశంలో రైతాంగం చేతుల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూములను ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే బీజేపీ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని కార్మికులకు నష్టం చేసేటువంటి కార్మిక కోడులను కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అట్లాగే విద్యుత్ సంస్కరణల చట్టాన్ని తీసుకురాబోతా ఉన్నది. దీని ఫలితంగా రేపు రాబోయే కాలంలో ప్రజలకు రైతాంగానికి ఈ విద్యుత్ సంస్కరణల చట్టం అమలైతే చాలా భారం పడుతుంది. అందుకోసం ఈ విద్యుత్ సంస్కరణల చట్టాన్ని కూడా మేము రద్దు చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని కాపాడుకోవడానికి రక్షించడానికి వలసవాదుల నుండి ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం స్వాతంత్రోద్యమం ఏ రకంగా అయితే జరిగిందో మళ్ళీ ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం రక్షించడం కోసం మళ్ళీ ఒక ప్రజా ఉద్యమం నడపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆగస్టు 9వ తేదీన దేశవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల మహాధర్ణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ధర్నా కార్యక్రమంలో తరిగొప్పల మండలంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి రైతులు కూలీలు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి దేశభక్తి భావాలు ఉన్నటువంటి యువత మేధావులు కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం జలాల్పూర్ గ్రామంలో 401 సర్వే నెంబర్లో ఉన్న 2 ఎకరాల భూమి కూతుళ్లకు పట్టా చేయడం జరిగిందని కానీ రిజిస్ట్రేషన్ చేసిన పట్టా పాస్ పుస్తకాలు అధికారులు ఇవ్వడం లేదంటూ బాధితురాలు లక్ష్మీబాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సంతానం లేకపోవడంతో ఆడబిడ్డ కొడుకు లక్ష్మీనారాయణ పెంపకానికి తెచ్చుకుంటే తమను పట్టించుకోకుండా వదిలి వెళ్లిపోయాడని వాపోయింది. ఆలనా పాలన చూసుకుంటున్న మరిది కూతుళ్లకు కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తీరా పాస్బుక్ల కోసం వెళితే అధికారులు లక్ష్మీనారాయణతో కలిసి పాస్బుక్లు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని లేని పక్షంలో తనకు ఆత్మహత్య శరణ్యమని పేర్కొంది. మెదక్ జిల్లా
జలాల్పురం సార లక్ష్మీబాయి నారాయణ మొగడు భర్త. నా పేరు లక్ష్మీబాయి. నన్ను అనేక బాధలు పెట్టి అత్తగారింటికి వెళ్ళిపోయాను. ఆడనే 25 ఏళ్ళకులు ఉంటే ఆడనే పాలు తీసుకొని ఉండేవి. నాకు అవసరం ఏమున్నది ఇంకా? ఆయన ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన? ఇటుకేళ్ళకి వెళ్ళి వచ్చినాం. ఆయన లక్ష్మీనారాయణ ఆడవిళ్ళ కొడుకు లక్ష్మీనారాయణ తెచ్చినాం. ఉండలేదు. లగ్నం చేసినాం, ఉండి లగ్నం చేసినాను ఉంటాడేమంటే అట్లా కూడా ఉండలేదు. ఎన్ని సంవత్సరాలు ఉండు మీ దగ్గర? ఇక్కడ 2 ఏండ్లు ఉన్నాడు. 2 ఏండ్లు ఆకే కింద మీద అయిపోయింది. ఇక దెంకపో కూడా పెట్టిండ్రు. ఇప్పుడు ఉండలేదు. పెళ్ళైనాక ఎన్ని ఏండ్లు ఉండు? 2 ఏండ్లు ఉన్నది సార్. 2 ఏండ్లు 3 ఏండ్లు ఖచ్చితం ఉన్నది. ఉన్నాక ఆ 2 ఏండ్లు అయినా దెంకపోకనే. ఏం పని చేస్తుండేనా? ఎవరు? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ ఏం పని చేయకపోతే ఊరు మీద తిరుక్కుంటా బోర్ర పండి తిరుక్కుంటూ ఉంటుంది. వ్యవసాయంకి కూడా ఉండలే. ముసలైదు వచ్చింది, వ్యవసాయం బీకింది. 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు ఉంటుంది. మా మరిదికి 2 ఎకరాలు, నాకు 2 ఎకరాలు. నంబరు? సర్వే నంబర్? సర్వే నంబర్ 401. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు వచ్చిండు మళ్ళీ భూమి కావాలని? 25 సంవత్సరాలకు వచ్చిండు. అంటే ఆ మధ్య బిడ్డ పెళ్లి చేసినాక పిల్లలు పుట్టినాక పిల్లలు కూడా ఇక్కడ ఉట్టలేదు. బిడ్డ పెళ్లి చేసినాక 20 సంవత్సరాలకు 24 సంవత్సరాలకు వచ్చిండు. ఆయన వచ్చి కావాలని 4 కులాస్తులను పటేండ్లను పిలిస్తే మీ భూమి మీ నాయన మీ మామకే చేయలేదు ఇన్నేండ్లు అంటే నువ్వు ఆమెకు చేస్తావని నమ్మకేమే ఆమెకు పిల్లలు లేరు ఇష్టం ఉన్నోనికి ఇచ్చుకుంటుందా అని అన్నారు వచ్చిన వాళ్ళు. ఇక అనంగా ఏమన్నా నేను చేరాన్ని ఇష్టపోయి ఇక నేను అమ్మిన నాడికి అని చెప్పిన అంతకే నిలబడ్డారు. మళ్ళీ వచ్చి జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్లో సురేష్ జ్యువెలరీ షాప్లో బంగారం దొంగతనం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 11 లక్షల రూపాయల విలువైన 20 తులాల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బాధితుని ఫిర్యాదు మేరకు శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిందితులు అనంతపురం జిల్లాకి చెందిన రవీందర్ రెడ్డి, ఆంజనేయులుగా గుర్తించి వారి ఇంటి వద్దే అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. మరో నిందితుడు గంగన్న పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. ఈ కేసును ఛేదించిన సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీహరి, స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. 4వ తారీఖు నాడు ఇదే నెలలో ఆగస్టులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. బోయ రాధాకృష్ణ అండ్ బోయ మజిలేటి అనే వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కన్క్లూషన్ ప్రకారంగా ఇతను గుమ్మిరెడ్డి రవీందర్ రెడ్డి అనే వ్యక్తికి వాళ్ళ ప్రాపర్టీ అంతా అమ్మినాను. సో అక్కడ కదిరి నేటి అతను అనంతపూర్లో ఉంటాడని చెప్పేసి అన్నారు. సో అతన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రికవరీ చేసే క్రమంలో వాళ్ళతో పాటు ఇంకొక అక్యూజ్డ్ కూడా ఉండడం జరిగింది. ఆయన కూడా అరెస్ట్ చేశాం. ఇప్పుడు అరెస్ట్ చేసిన దాంట్లో గుమ్మిరెడ్డి రవీందర్ రెడ్డి, పుట్టగొడుగుల ఆంజనేయులు వీళ్ళిద్దరూ దొరికారు. ఇతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన దగ్గర కొంత ప్రాపర్టీ మిగిలిపోయింది. ఆయన పేరు గంగన్న, రెసిడెంట్స్ ఆఫ్ తాడిపల్లి. ఆయన దగ్గర కొంత ప్రాపర్టీ ఇంకా ఉండిపోయింది. ఇప్పటి వరకు రికవర్ చేసినటువంటి సొత్తు వివరాలు ఏంటంటే 20 తులాల బంగారము ఆభరణాలు, 2 కేజీల వెండి ఆభరణాలు వీళ్ళ ద్వారా మనం రికవర్ చేయడం జరిగింది. దాదాపు 11 లక్షల వర్త్ ఆఫ్ ప్రాపర్టీ మనం రికవర్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ రవీందర్ రెడ్డి యొక్క క్రిమినల్ హిస్టరీ మనం చూసుకున్నట్టయితే ఇతను 2012 సంవత్సరంలో చార్నగర్ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. దాని తర్వాత 2019లో చార్నగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఆర్మ్స్ యాక్ట్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. 2020వ సంవత్సరంలో ఒడిసి పోలీస్ స్టేషన్లో కూడా ఒక మర్డర్ కేసులో అక్కడ ఇన్వాల్వ్ కావడం, ఒక ఆమెతోని అక్రమ సంబంధం ఉంటే వాళ్ళ హస్బెండ్ ఇతను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి తెలిసి ఇతనే అతన్ని చంపేయడం జరిగింది. సో ఇతనికి చాలా క్రిమినల్ హిస్టరీ ఉంది. ఈ కేసులో మా సిఐ శాంతినగర్ వెంకటేశ్వర్ గారు, ఎస్ఐ శాంతినగర్ శ్రీహరి, మరి తన సిబ్బంది అంతా కూడా వీళ్ళందరూ కూడా బాగా పనిచేసి ఒక టీమ్ లాగా వెళ్ళి మనం సక్సెస్ఫుల్గా దీన్ని పట్టుకోవడం జరిగింది. ఇంకా ఎవరైతే నిందితులు పాల్పోయినటువంటి నిందితులను కూడా ఇంకా ఆచూకు తెచ్చుకొని అతను కూడా అరెస్ట్ చేసి మిగతా ప్రాపర్టీ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.